beautiful location. Hey, ila rande. Rande. Camera. Idigo ve. Idente reel icha? Camera unte laabham ledu, reel must ga undalani cheppavu ga, anduke adu odlesi techanu. Aha. Marchipoyanani enta neat ga cheptunave? Cha. Saradaga ottande happy ga enjoy cheddam vaste. First day ni dinner pettese okade. ఏరా పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే కానీ వెరైటీ పక్షులను చూపించవేరా అందుకే గనిక తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది పైవర్కి ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివితేటలరా నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే ఆయ్ అబ్బో ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావుల కూడా కొనేవాళ్ళు లేడు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుదామా ఊటీ బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను మీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావుకుండా పేరు ఎందుకు వచ్చిందిరా నా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక ఎలా దూకు చేస్తారా నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఓకే అన్నా అదిగో ఎలా దూకు చేస్తారన్నావా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావుట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు మానవత్వం మనిషిని అసలు మీ లైఫ్ మీది కాదు మీ తల్లిదండ్రులది వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా ఇంత కిరాతక పేరెంట్స్ ని ఎక్కడ చూడలేదు ఏయ్ మధ్యలో మా పేరెంట్స్ అంటావే వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు అసలు బుద్ధి ఉందా నీకు నేనేం చావడానికి రాలేదు సీన్లు చూడడానికి వచ్చాను చెడగొట్టావు చావడానికి రాలేదా సారీ అండి మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దినం అనుకున్నానండి కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యదమెళ్ళలో ఉంది అలాగా మేము ఇక్కడికి టూర్కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా తీసి పెడతా రానా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిలకి ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సానపెట్టినట్టు ఉంటుందండి రేపు ఏంజల్ స్పాట్ కొస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయి ఒకటి కెమెరా సారా నీకు రీల్ ఎక్కడ వచ్చింది గురు థ్యాంక్స్ ఈ పంజుడు గురు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదేం రోజురా అది అప్పుడుదా సార్ అది ఎప్పుడుదా యారన్నా ఏదైనా పడేస్తే తీర్పి కొడతది వరకు అది నిద్రే పోదా నిద్రపోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను అస్సలు మన సంగతి తెలియక చంపేస్తాంట రే అసలు నువ్వు ఇది ఒకటే బాపతు నువ్వు తిండి తినేదా కూరుకోవు ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు తొరికర్ర ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తానా
సార్ కమింగ్. రే రే రే, ఎలా కనిపిస్తుందో నా వైఫ్ అమ్మాయిలా? అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు, ఈ రోజు ఏమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు. అసలు ఏంటంటే నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, అసలు నేను కావాలని విసిరేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి, ఒక కాయ వచ్చి మీ మీద పడింది. ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా? అది పడే చోట మీరు కూర్చున్నారా? పడే చోట కూర్చున్నాను కదా. అలాగే నేను ఒక డబ్బా విసిరాను, అది పడే చోట మీ ఆవిడ నుంచింది. ఇందులో నా తప్పేంటి? తప్ప తప్పునరా? ఇలాంటి చీప్ టెక్నిక్లు నా దగ్గర వద్దు. ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ తోలు తీసి బూటీ షాప్ లో ఎలాడదీస్తా. కానిస్టేబుల్ అవును, కూటవా. రావయ్యారా, నేనే నీకు జామీన్ ఇచ్చాను. అసలు మీకు ఏమని అని చేశాను సార్? సారీ అయ్యా. సారీ ఏంటి సార్? సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందులో ఫోటోలు కూడా పోయాయి. గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేయిస్తాను కదా. వేయించడానికి ఏమైనా టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం ఫుడ్. నీకు సిరియాడ్స్ తెలుసు కదా, అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత. వేస్తున్నాడు అండి, ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా. సిరియాడ్స్ ఎండి నేనేనయ్యా. ఆహా, బాబోయ్ ఏమండే, మీ ఆయనకి అటకారం కాస్త ఎక్కువే. సిరియాడ్స్ ఎండి అంట. బాగా చూసుకోండి, బాగా బాగా. నేను చెప్తే నమ్మట్లేదు కానీ నువ్వేనా చెప్పా? వెళ్ళు. నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్. అంతే కదయ్యా, నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను. నెలకు 15,000 జీతం అంటే చచ్చిపోయాడేమో. అలా పడకయ్యా చీప్గా. నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా? ఏంటో ఎలా చూస్తున్నావు, డబ్బులు ఏమైనా కావాలా? మరి సార్, ఒక్క రెండు అడుగులు వెనక్కేం సార్? కొద్దిగా వెనకలేండి సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేంటి సార్? చెయ్యి అలా. ఓకే, స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్ సార్. తప్పిపోయిన మా అమ్మ నాన్నగారి జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా నయ్యం, పాత సినిమాలో రాజనాలా కనపడుంటే ఉతికి బాధేసేవాడు. ఓకే అలాగేనయ్యా, అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే. పద్దాగా పడిపోతాడంటే పద్దాగా పడిపోతాడంటయ్యా. పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి. రోజాలేదు కుజాలేదు గానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా. సరేగాని నా కెమెరా ఎదురా రిపేర్కి ఇచ్చా. మరి అడ్వాన్స్ ఇచ్చా? ఆడే నాకు ఇచ్చాడు. దేనికి? ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తూకాన్ని కమ్మిమన్నా. చా, మరి ఆ డబ్బులు ఏం చేసా? సగం మేసేసా. మిగతా సగం? ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా. అదేదో మొత్తం మేసాను ముందు ఏడవచ్చుగా. నువ్వు తట్టుకోలేవని గురు వద్దు గురు. ఎందుకండి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్, నీకు ఫోటోలు తీయడం రాదు, నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు, ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పుకు. అబద్ధం అంటే నాకు పరం అసహ్యం, అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు, కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఇడియట్ వి, ఒక లయర్ వి, ఒక జులాయి వి. ఏమండి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్. రాజీ రాజీ, కనపడదేటి? కిందడితే నా చెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్టంతా నిలిపింది. బ్యాడ్ టైమ్ పదా.
నీకు నేను నాకు నువ్వు కలిసి హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది మొహం అంతా పచ్చడైపోయింది ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని పచ్చడి అంటుకుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆనవాళ్ళంటే మెళ్ళో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతన్ని ఎక్కడ సమాధి చేశారు సార్ గోస్ట్ స్పాట్ సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావని కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నిజానికి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణం చెందాక అది ప్రేమని తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీయో సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూగి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడ కలుద్దాం ప్రేమించో పగబట్టో నీ వెనకాల తిరుగుతున్నాడు వెంటనే ఓ మంత్రగాన్ని తీసుకురావాలే ముందు ఆ బుక్ మీయండి నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను హాయ్ రాజీ నేను నా కెమెరా రిపేర్ అయిందా మంచి రండి ఇత్తడి సొంపులే అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మా నన్ను ఎందుకు పిలిచా బిల్లుదా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి ఫోటోలదే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా అందులో రీల్ దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఇందా ఫోటోలు ఎవరిచ్చారు సుబ్బు ఇచ్చారు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్నే ఉన్న దయ్యం భయపడడానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా బతికే ఉన్నాడు మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళిపో ఉంటాడు జర్కిన్ కావాలా వద్దు సార్ చలేస్తుందయ్యా అబ్బ లేదండి చాలా మొహమాటస్తులాగా ఉన్నాడు ఏంటి అలా ఉన్నావు అబ్బాయి ఏం లేదు Thank you.
అమ్మో చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటోళ్ళది సర్లే గానీ ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడు ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్య ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందా ఇది నువ్వు చెప్పదా నేను సరిగ్గా తోటలేదా బ్రహ్మాండంగా తుడుస్తున్నా నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి నాకు షూ తోడడం రాదని అంటుంటారులే నీకెందుకురా నేను ఉన్నానుగా దీనికి నాతో కాపురం చేయడం కూడా రాదంట నీకెందుకనయ్యా నేను ఉన్నానుగా ఇదిగోనయ్య కీసు ఇంటిని జాగ్రత్తగా చూసుకో నా సొంత ఇంటిలో చూసుకుంటానే అంటే అమ్మేస్తావా ఎంత మాట అన్నావనయ్య సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావనయ్యా బైక్ అనయ్య ఈ బైక్ ఆ బైక్ నీకే వాడుకో నాకా అనయ్య ఒక్కసారి అందుకే కారులో ఎక్కే చెప్పాను వాడేవయ్యా ఒకేసారి ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్